సభాధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ గారి నేతృత్వంలో కొల్లాపూర్లో పాలమూరు ప్రజాగర్జన అద్భుతంగా నిర్వహించి ఈ పాలమూరు గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి శ్రీమతి ఇందిరాగాంధీ గారంటే పేదోళ్ళ పాలిట దేవత దళితులు గిరిజనులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలకు మహిళలకు ఆత్మగౌరవం తెచ్చిపెట్టి ఆర్థిక స్వతంత్రాన్నిచ్చి రాజకీయంగా ఉన్నత పదవులనిచ్చి పంతొమ్మిది వందల ఎనభైలో దేశ రాజకీయాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై ఈ దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతుంటే ముష్కర్ల తుపాకుల తూటాలకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ రక్షణలో నేల కొరిగిన ఆమె చివరి శ్వాస వదిలినప్పుడు ఆమె చివరి రక్తపు బట్టు ఈ నేలను తాకినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ నాలుగు కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ప్రధానమంత్రిగా ఈ దేశానికి నాయకత్వం వహించిన ఈరోజు ఆ మహావీర వనిత యొక్క వర్ధంతి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కొల్లాపూర్లో పెద్ద బహిరంగ సభ పెట్టాలి అన్న ఆలోచన పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ చేసి శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని ఈ సభకు మనం ఆహ్వానించడం జరిగింది కానీ జా ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడంతో మిమ్మల్ని బాధ పెట్టొద్దు మీకు అండగా నిలబడాలి అని మన నాయకుడు మన సోదరుడు సోనియమ్మ ముద్దు బిడ్డ రాహుల్ గాంధీ గారు ఉటా ఊటిన ఢిల్లీ నుంచి ఈ కొల్లాపూర్కు మిమ్మల్ని కలవడానికి వచ్చిండు కాబట్టి మిత్రులారా పెద్ద ఎత్తున చప్పట్లతోని శ్రీ రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి వాస్తవంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పర్యటన కొల్లాపూర్లో లేదు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పర్యటన ఉండే అర్థాంతరంగా వారి పర్యటన ఆగిపోవడంతో ఈరోజు మనల్ని వారి కుటుంబ సభ్యులుగా భావించండు కాబట్టి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్లో దిగితే హెలికాప్టర్ మన చాపరేతను టైం అయిపోయింది నేను నడపను మీరు రోడ్డు మీద వెళ్లాల్సి ఉంటే వెళ్ళండి అని అంటే ఎందుకు అని అంటే అక్కడ ల్యాండింగ్ చేసేటప్పుడు ప్రమాదం ఉంది చెప్పలేము అని అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినరు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా నేను కొల్లాపూర్ యువకులకు కొల్లాపూర్ ప్రజలకు కొల్లాపూర్ ఆడ బిడ్డలను కలవాల్సిందే సభలో పాల్గొనాల్సిందే అని చెప్పి ఆ పైలట్ కు చెప్పి అత్యంత రిస్క్ తీసుకొని ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ సభలో మన ముందు ఉన్నాడు మిత్రులారా మిత్రులారా మీరు ఆలోచన చేయండి అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా వారి కుటుంబం బాగుపడ్డది లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ మూడోసారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని నేను అడుగుతున్న మూడోసారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోద్ బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం ఓనమాలు రాని దద్దమ్మ దయాకర్రావు ఈరోజు మంత్రి అంటే మూడోసారి ఇస్తే ఇక మీ మనమన్లు మీ చుట్టాలని కూడా మంత్రులను చేసుకుంటారా ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి పల్లి చేర్లలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడతారా అని నేను అడుగుతున్నా అందుకే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్న చంద్రశేఖరరావును ఈ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ఇస్తా అని రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని మహానాయకురాలుగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఇచ్చిండ్రు మాట నిలబెట్టుకునే సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల మీద ఉన్నది మీ ప్రతినిధిగా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాడిని ఈ నల్లమల బిడ్డను ఈ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఆ గల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది నేను అడుగుతున్న ఈ నల్లమల బిడ్డల్ని మీ సోదరుడుగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించే అవకాశం వచ్చి నూట పంతొమ్మిది మందికి బీఫాములు ఇచ్చే అధికారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు మరి జిల్లాలో ఉన్న పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డల ఇవాళ వాడైండు వీడైండు ఎవడెవడా కానీ పాలమూరు పూర్తిగాలే కల్వకుర్తి కంప్లీట్ గాలే నెట్టెంపాడు కోయిల్ సాగర్ చిన్న గొంగడి అక్కడనే ఉంది వలసలాగలేదు ఆత్మహత్యలు నివారించలేదు అట్లాంటి ఈ పాలమూరు జిల్లాను పసిడి పంటల జిల్లాగా ఈ ప్రాంతము పది మందికి పట్టడి అన్నం పెట్టే జిల్లాగా మార్చాలి అంటే మనవాడే అత్యంత కీలకమైన పదవిలో ఉండాలి మొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల్ రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు మళ్ళీ డెబ్బై ఏళ్ళ మన ప్రాంతానికి ప్రాధాన్యత రాలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మనకు అవకాశం ఇచ్చారు అందుకే పాలమూరు బిడ్డల్ని చేతులెత్తి నమస్కరించి నేను అడుగుతున్నా మీలో ఒక్కడిని మీ బిడ్డను మీ వాడిని రేపు పాలమూరు బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి అని నేను కోరుకుంటున్నా అదేవిధంగా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు చేయబోయే న్యాయం సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చింది మిత్రులారా ఈ ఆరు గ్యారెంటీలే మన కథానాయకులు మన కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఆరు గ్యారెంటీలను మీకు చెప్పడం ద్వారా ఈ తెలంగాణలో ఇంటింటికి ప్రతి తలుపు తట్టాలి ప్రతి గుండెకు చేరాలి ప్రతి పేదవాడికి చెప్పాలి సోనియామ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఈ తెలంగాణలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది ఇందిరమ్మ రాజ్యంలో అని మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్టు ఇవ్వాలి అని చెప్పి రెండు వేల ఐదు వందలు మా ఆడబిడ్డలకి ఇస్తా అని సోనియామ చెప్పింది అదే విధంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పింది ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నాడు అన్ని అయిపోయినాయని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలని బయలుదేరిండు ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని బుద్ధి ఉందా కేసీఆర్ నీకని నేను అడుగుతున్నాను నీకు బుద్ధి ఉందా ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా పదిహేను వేల రూపాయలు నువ్వు పదివేలు బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం గౌరవం నిలబెట్టడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఇదే కాదు ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి ఆదుకోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అదేవిధంగా వ్యవసాయం భూమి ఉన్న వాళ్ళకు ఉచిత విద్యుత్ భూమి లేని పేదలకు ఇంట్లో ఉన్న వాళ్లకు కరెంటు బిల్లుల బాధ తప్పట్లేదు కాబట్టి గృహ జ్యోతి పథకం కింద ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదవాడికి ఉచిత ఇంటి విద్యుత్ ఇవ్వడానికి గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చారు అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ప్రతి పేదవాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే అందుకే ఈరోజు ప్రతి పేదవాడికి పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని సోని అమ్మ చెప్పింది ప్రతి పేదవాడికి మీకు ఐదు లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది చేయుత పథకం కింద పెన్షన్ ఇవ్వాలి రెండు వేలు అంటున్నారు రెండు నెలలైనా వస్తలేదు అందుకే ఈరోజు పేదలకు చేయిత పథకం కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించారు ఈ పథకాలన్నీ అమలు జరగాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు యువకుడు అమ్మలు అక్కలు పెద్దమ్మలు కలిసికట్టుగా ప్రచార రథసారథులై గ్రామ గ్రామాల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ జెండాను ఎగరేయాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ పథకాలు అమలు జరుగుతాయి ఈ పథకాలు అమలు జరగాలి అని అంటే మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు మందిని గెలిపించాలి నిన్న వాళ్ళ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఓ యువకుడు కత్తితో దాడి చేసి వాళ్ళ చిల్లర పంచాయతీ ఏందో మనకు తెలియదు కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిండ్రని నోరు తెరిస్తా పోతుండ్రు కేసీఆర్ నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు దాడులే చేయదలుచుకుంటే కేసీఆర్ నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ నీ కుటుంబ సభ్యులు ఎవ్వరు రోడ్డెక్కరు ఎవరికి అంగీ లాగుండదు మేము ప్రాణాలు ఇచ్చిన వాళ్ళం మహాత్మా గాంధీ శ్రీమతి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ శాంతి నెలకొల్పడానికి అహింసకు వ్యతిరేక అహింసకు అనుకూలంగా మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మీ అరాచకాలు నడుస్తున్నాయి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతోని కాంగ్రెస్ మీద నెపం నెట్టి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీకు తెలుసు పోయినసారి ఇక్కడనే సభ చేసినాం ఆనాడు జగదీశ్వరరావు గారు ముందుండి నడిపించారు ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జూపల్లి కృష్ణారావు గారికి టికెట్ ఇచ్చిన జగదీశ్వరరావు గారికి పార్టీ స్పష్టంగా వారిని ఆదుకుంటామని చెప్పినారు వారి రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎవరు ఎలాంటి చింత చేయాల్సిన అవసరం లేదు జగదీశ్వరరావు గారు కూడా పెద్ద మనసుతో ఇంత కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఈ ఆరు గ్యారంటీలు అమలు జరగాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అందరు చేయి ఉన్న వాళ్ళు అందరు చెయ్యి పైకెత్తండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే రాహుల్ గాంధీ గారు స్పీచ్ అయిన తర్వాత మన జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేస్తాము అప్పటి వరకు కదలకుంట కూర్చొని రాహుల్ గాంధీ గారు అంత దూరం నుంచి మీ కోసం వచ్చిండ్రు వారు చెప్పేది సావధానంగా విన్న తర్వాతనే ఇక్కడి నుంచి జాగ్రత్తగా గ్రామాలకు బయలుదేరాలని చెప్పి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్